వ్యక్తుల విషయం జిల్లా పునర్విభజన అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. దయగరెడ్డి గారు, నరసింహరావు గారు రేస్ చేసిన పాయింట్ అంటే ఇప్పుడు దీని ప్రయోజనం అధికార వికేంద్రీకరణ లేకపోతే అధికార విస్తరణ అనేది చాలా కీలకమైన అవసరం. అంటే ఇప్పుడు పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అక్కడ ఉన్న అధికారులకి లేకపోతే ప్రజాప్రతినిధులకి పూర్తి అధికారం కట్టబెట్టే అవకాశం ఉంటుందా? నిర్ణయాలన్నీ పైన జరుగుతాయా? ఇప్పుడు వాస్తవం మాట్లాడాలంటే ప్రజల్లో ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో చేసిన మాటలు పక్కకు పెట్టేసి ఇంకో దారిలో పోతుంది అన్నది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని డైవర్సిఫై చేయాలనేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు తెలివిగా చేస్తున్నమాట. వాస్తవం ఎలా డెఫినెట్గా అంటే ప్రజలకు తెలంగాణ ఉద్యమంలో మనం మాటిచ్చిన అంశాలను పక్కన పెట్టేసి ఈరోజు ఒక్కొక్క కొత్త అంశాన్ని ప్రతిసారి తెర మీదకి తీసుకొచ్చి ప్రజలను ఆ వైపుగా ఆలోచన చేయకుండా బిజీగా పెట్టాలన్నటువంటి ఒక ప్లాన్. బట్ ఈ సక్సెస్ ఇన్ దట్. ఇప్పటివరకు ఆయన సక్సెస్ అయినాడు. ఆయన మధ్యలో ఒక ప్లాన్ ఉంది. ఇది ఎక్కువ రోజులు సక్సెస్ అంటే ప్రతిపక్షాలుగా మీరు ఫెయిల్ అయినట్టే చెప్తాను. అది కూడా ప్రతిపక్షాలుగా ఫెయిల్ అయినమా లేదా అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రతిపక్షాలుగా ఫెయిల్ అయినమంటే అవతల ఉన్నదంతా తెలుగుదేశం వాళ్ళే కదా. ఆయన ఫెయిల్ అయినామని ఎట్లా అంటారు మీరు? ఒకవేళ ప్రభుత్వం సక్సెస్ అయి ఉంటే తెలుగుదేశమే సక్సెస్ అయింది అంతేనా? మరి అందరూ మా వాళ్ళే కదా. ఇది కొత్త మా దగ్గర ట్రైనింగ్ వాళ్ళే కదా. కొత్త వేరే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మా దగ్గర ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ పద్ధతిలో పోతున్నారు అనుకోసం వెళ్ళండి. మేము కాదనం సార్. ప్రభుత్వం అన్నాక తప్పులు వెళ్ళాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. తప్పులు వెళ్ళాల్సినటువంటి నాయకత్వ లోపం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజల్లో లేదు అనేటువంటి మాట ఎవరు మాట్లాడగలరు? ఆ మాటకే తావు లేదు. డెఫినెట్గా నాయకత్వ లోపం. ప్రతి నాయకుడు ఇప్పుడు కొత్తగా వచ్చే నాయకుడు ఏ పార్టీ నాయకుడైనా అండి, ప్రస్తుతం మనం లైవ్ చూస్తున్నాము సైడ్ విజువల్స్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తాత్కాలిక సచివాలయ ప్రవేశం చేస్తున్నారు. 8:09 ముహూర్తం ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. 9 నిమిషాలు ఉంది. రైట్, ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తూనే మనం చర్చ కొనసాగిద్దాం. దయకరెడ్డి గారు, కాబట్టి ముఖ్యమంత్రి గారు తన చాకచక్యాన్నంత కూడా ప్రజల యొక్క ఆలోచన సరణిని నాడిని ఉద్యమంలో చూసినాడు కాబట్టి ఎప్పటికప్పుడు డైవర్ట్ చేసేటువంటి విధానాలు మాత్రం అవలంబిస్తున్నమాట. వాస్తవం సరే, అది వారి రాజకీయ చతురత. ఆ చతురత యుద్ధంలో లేకపోవడం అనేది గవర్నమెంట్ చెప్తున్న పాయింట్. ముఖ్యమంత్రి గారు మన సందర్భంలో కూడా మాట్లాడారు, రాష్ట్రంలో తెలంగాణ సమాజం కోరుకుంటున్న అభివృద్ధి దిశగా ప్రభుత్వం నడిపిస్తూ ఉంటే ప్రతిపక్షాలకి ఏం పాలు పోవట్లేదు, ఏం చేయాలో కనీసం ఎటువంటి అంశాలు ఎజెండాగా తీసుకోవాలో కూడా తెలియట్లేదు అంటే తెలంగాణ సమాజం కోరుకున్న అభివృద్ధి ఏం జరిగిందో చెప్పమానండి. కేజీ టు పీజీ జరిగిందా? 3 ఎకరాలు దళితులకు ఇచ్చేది జరిగిందా? ఏం జరిగిందని చెప్పమంటారు? రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేశారని చెప్పమంటారా? ఎన్నికలు కాగానే గ్రామ పంచాయతీ తీర్మానాలు తెప్పించుకొని ఎంత బడ్జెట్ అన్నా పెట్టండి అని తీసుకుని నివేదికలు బుట్టదాకలు అయిందాని గురించి చెప్పమంటారా? ఒక్క ఇల్లు కూడా ఇప్పటికీ కట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందనే దాని గురించి మనం మాట్లాడదామా? అన్ని వేలు సరే, కొన్ని తప్పులు జరిగినాయి అన్నారు, ఆ తప్పులు సిఐడి ఎంక్వైరీ అన్నారు, అది పెట్టవయా నివేదిక అని అన్ని పక్షాల వాళ్ళు అడుగుతున్నాయి. ఇప్పటికీ నోరే వేదబంధాన్ని గురించి మాట్లాడమంటారా? షాదిము మార్గ్లో దాదాపు 48,000 అక్రమాలు జరిగాయనేటువంటి రిపోర్టును బయట పెట్టకుండా పుట్టదాకా చేసిన దాని గురించి మాట్లాడదామా? ఇంకా పెండింగ్ ఉన్న దాని గురించి మాట్లాడదామా? దీని గురించి మాట్లాడదని చెప్పండి. ఈ సమస్యలన్నీ పక్కదారి పట్టించే దాంట్లో ప్రజల్లో ఒకటి ఇప్పుడు ఏంటంటే మా జిల్లా దగ్గరకు వచ్చింది, మా మండలం దగ్గరకు వచ్చింది అనే ఆలోచనతో వరకు చేసినాడు. దీని తర్వాత రీఆర్గనైజేషన్ ఆఫ్ ద కాన్షియన్స్ ఇది బయట పెడతాడు, నవంబర్ డిసెంబర్లో పెడతాడు. అదొక 3 నెలలు 4 నెలలు 6 నెలలు చిచ్చు. ఇదంతా జరిగేసరికి ఎన్నికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆయన మదిలో ఉన్నటువంటి ప్లాన్ ఆయన సహచరులుగా మేము గమనించలేనంత పిచ్చోళమేం కాదు. ఆయనతో సహచర్యం మాకు 25-30 ఏళ్ళుగా. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డికి తక్కువ ఉంది, వీరికి రమేష్ తక్కువ, వాళ్ళకి తక్కువ, ఇక్కడ నాకైతే ఎక్కువ ఉంది. వారి ఆలోచన విధానము శైలి కొంత మార్పుతో ఉండొచ్చు, కానీ అధికారం వచ్చినాక వారు ఏ రకంగా ఆలోచన చేస్తారో తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతున్నారు. అన్నింటినీ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నంలో ఉంది తప్ప, ఇలా మీరు గ్రామాలను తీసుకొచ్చి మండలానికి పెట్టినప్పుడు కనీసం ఒపీనియన్ తీసుకోలేదు, గ్రామ పంచాయతీ రెజల్యూషన్లు పట్టించుకోలేదు. జిల్లాల విషయంలో అంటే కొంత తీసుకోవడానికి వీలు కాదు, ఎందుకంటే బ్రాడ్గా పోవాలి కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుని ప్రయోజనం లేదు. చెప్పాల్సినవి చెప్పినాం, వినేతట్లు నటించిండు, చేయాల్సినవి చేసిండు. ఎక్కడ ఆయనకు అడ్జస్ట్మెంట్ కావాలన్నా అవన్నీ చేయడం జరిగిపోయింది. కాబట్టి వారి ఆలోచన వేరే ఉందనేది మాకు అందరికి అర్థమైన రాష్ట్రం. ఆ వైపుగా మేము ఆలోచన చేయడం లేదు అని అనుకోవడం తప్పు, డెఫినెట్ గా ఆలోచన చేస్తాం, కానీ ఎన్ని రోజుల తర్వాత చూద్దామనే ఉన్నాం. రైతుల కోసం తీసుకున్న కార్యక్రమం మిషన్ భగీరథ లో భాగంగా ప్రాజెక్టులు రీడిజైన్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జిల్లాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మలన్ సాగర్ కూడా అందులో భాగమే, మిగతా అంశాలు కానివ్వండి, వీటన్నిటిలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కౌంటర్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. ప్రతిపక్షాలు ఫెయిల్ అవుతుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, కానీ వీళ్ళు కూడా
ఒక ఖచ్చితమైన ప్రాతిపదిక ఉంది. ఈ ప్రాతిపదిక ప్రకారం విమర్శిస్తామని గొడవ లేదు. వాళ్ళ వాటరు మల్లన్ సాగర్ తీసుకురావాలా అక్కర్లేదా, మల్లన్ సాగర్ కావాలా అక్కర్లేదంటే 50 టీఎంసీలు అక్కడ తీసుకొస్తాం అసాధ్యం. మీరు నిపుణులతో ప్రకటించండి అని వీళ్ళు నిపుణులను అందరినీ చేసి 50 టీఎంసీలతో అక్కడ పెద్ద శ్రీశైలం ప్రాజెక్ట్ 200 టీఎంసీ, దాంట్లో వైబిలిటీ కాదు, చాలా వరకు వైబిలిటీ కాదు. మనకి మొత్తం గ్రావిటేషన్ మీద వచ్చి 2-3 ప్రాజెక్టుల నుంచి గ్రావిటేషన్ మీద వస్తాయి. శ్రీరామ్ సాగర్ నుంచి ఇంకో చోట నుంచి మిగతా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలి. ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అయితే పర్వాలా, 9 చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలి. మల్లన్ సాగర్ అయితే 19 చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ రావాలి పైకి. 19 అంటే ఒక 100,000 గ్యాలన్లు పైకి పంప్ చేయాలంటే మామూలుగా దానికన్నా 19 రెట్లు ఎక్కువ దానికి విద్యుత్ ఛార్జీలు భరించాలి. ఇది సాధ్యమా, ఇది దీనివల్ల ఉపయోగకరమా కాదా, వ్యవసాయాన్ని ఎలా చేద్దాం, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయాన్ని ఎలా చేస్తారు, నీళ్లు లేని చోట ఎలా వ్యవసాయాన్ని పండిస్తున్నారు, దాన్ని మార్గాలను అన్వేషిద్దామా అన్న భావం లేకుండా అంటే ఓవరాల్ గా ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, ఇప్పుడు జిల్లాల విషయంలో కానివ్వండి, లేకపోతే మిగతా అలాగే ఎలివేట్ చేయడం విషయంలో కానివ్వండి, ప్రతిపక్షాలు ఫెయిల్ అయ్యాయి. ప్రతిపక్షాలు కూడా సేమ్ ఆలోచన ధోరణి ఉంది. ప్రతిపక్షాలు ఇంతకన్నా గొప్ప చేస్తాం, మేము అధికారం ఉన్నప్పుడు ఇంకా అద్భుతంగా చేసామని చెబుతాకి లేదు కదా, వాళ్ళు ఇలాగే చేసేవారు వాళ్ళే కదా. ఎడ్యుకేషన్ వాళ్ళు పూర్తి నిర్లక్ష్యం చేశారు. వాళ్ళ తెలంగాణ దేశంలో కల్లా అట్టడుగు స్థాయిలో ఉంది నిరక్షరాస్యత విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ. అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కూడా చాలా అట్టడుగు స్థాయిలో ఉంది. వైద్య సౌకర్యాలు లేవు, విద్యా సౌకర్యాలు లేవు ఎక్కడ కూడా. దాన్ని అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు మేము విద్యా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పగలిగారా, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పగలిగారా? వాళ్ళ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళు వచ్చాక వీళ్ళని విమర్శిస్తాం అంటే తమను తాము విమర్శించుకున్నట్టే. వీళ్ళకి స్పష్టత ఏదని చెప్పండి, ఒక విషయం మీద స్పష్టత చెప్పండి. ఎడ్యుకేషన్లో ఇలాంటి మార్పులు తీసుకొస్తాం, అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి మార్పులు తీసుకొస్తాం, వైద్యంలో ఇలాంటి మార్పులు తీసుకొస్తాం అన్నది చెప్పనండి. ఇప్పుడు అగ్రికల్చర్లో ఇలాంటి మార్పులు తీసుకొస్తాం, అగ్రికల్చర్ ఇంత లాభదాయకం చేస్తాం అని చెప్పనండి. అలా ఒక చిన్న విషయం యువత 2012 నాడు అసలు ప్రభుత్వం నడవట్లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వం నడవట్లేదు, అన్నీ కూడా స్తంభించిపోయి ఉన్నాయి. అప్పుడు ఇంతవరకు చరిత్రలో ఫస్ట్ టైము హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మొత్తం ఉమ్మడి జిల్లాలో కలిసి 2 రాష్ట్రాల్లో కలిసి 2,20,00,000 ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి. అంత రీచ్ ఎప్పుడైనా అవుతామో మనం, అసలు ఎవరు ప్రభుత్వ జోక్యం లేకుండా ఏమీ లేకుండా 2,00,000 పైగా 2,20,00,000 టన్నులు పండిందంటే ఫుడ్ గ్రెయిన్స్. వాళ్ళ మళ్ళీ అంత ఆనాడు తెలంగాణలో ఎంత పండిందో దాదాపు 1,00,000 టన్నులు పండింది. 1,00,000 టన్నులకి మనం ఎప్పుడైనా రీచ్ అవ్వగలమా, ఎలా రీచ్ అవ్వాలన్నది జాస లేదు. అసలు ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ వాళ్ళు ఒక సైద్ధాంతిక విభేదాలు కానీ ఒక ఏదో ఒక విషయం మీద ఒక తేడా కానీ ఉందని నేనైతే అనుకున్నాను. ఒకటి ఒక విషయం ఏంటండి, ప్రతిపక్షాలు పోరాడుతూ ఉన్నాయి. వాస్తవంగా న్యాయ వాళ్ళకి హక్కు ఉంది, చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. దేనికోసం పోరాడుతున్నాయి? మీరు ఒక విషయం అండి, ఇప్పుడు కాళేశ్వరము ప్రాణాయిత చేవల విషయంలో ఇప్పుడు వస్తే ఒక సీఎం దగ్గరికి వాళ్ళ మహారాష్ట్రకు అనుకూలంగా సంతకాలు పెట్టి వచ్చింది దాని మీద ఏం మాట్లాడమంటారండి? ఇప్పుడు వయబుల్ లేని మల్లన్న సాగర్ విషయం విషయంలో కేసీఆర్ వెళ్ళి అట్టాసం పెట్టి ఆర్భాటం చేసుకుని వచ్చిందని కదా ఒక చెప్రాసిని పంపితే సంతకం పెట్టిపోయింది. ఎందుకంటే వాళ్ళకి లాభం చేకూర్చే విధానం, ప్రజలకు తెలంగాణ ప్రజలకు లాభం చేకూర్చే విధానం కాదు కదా. ఈరోజు మల్లన్న సాగర్ వయబుల్ 50 టీఎంసీ. ఇప్పుడు ఇప్పుడు నరసింహరావు గారు పాయింట్ చెప్పారు, ఇవాళ విమర్శించే ముందు మనం గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ సొల్యూషన్ చెప్పగలిగామా అనే పాయింట్. ఒక్క విషయం అండి, ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఫ్రీ స్కూల్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ కాలేజీలు, ఫ్రీ ప్రతి పేదల కోసం ప్రతి ఒక్కటి కార్యక్రమాన్ని కూడా పేదల కోసం అందించే విధానంలో కూడా ఆరోగ్యశ్రీ పథకం కాడికి ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పేదరికం మొత్తం కనిపించట్లేదు. అది ఈ రోజు జరగటానికి కారణం ఏంది? వీళ్ళు వచ్చిన తర్వాత 25 ఏళ్ళకి రైతుల ఆత్మహత్యలు నియంత్రణ చేసి 5% తీసుకొచ్చినాం, వీళ్ళు మళ్ళీ 70% తీసుకొచ్చిండ్రు. ఎక్కడ వాళ్ళకు ఒక ఫీ? మేము ఉచిత కరెంట్ ఇచ్చినాం ఇమీడియట్గా, వాళ్ళ బకాయిలు మాఫ్ చేసినాం, బ్యాంకు రుణాలు మాఫ్ చేసినాం. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు తెలుగుదేశం పీరియడ్లో, చిన్న భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు మేము కాపాడినాం. అదేవిధంగా విద్యా విధానం లోపల కూడా యూనివర్సిటీలు జిల్లాకు ఒక యూనివర్సిటీలు పెట్టినాం. విద్యా విధానం బాగుంటేనే అన్ని బాగుంటేనే విధానం లోపల విద్యా విధానాన్ని బాగా ప్రోత్సహించినాం. దాన్ని మీరు వచ్చిన తర్వాత ఏం పట్టించుకున్నాను? ఒక్క యూనివర్సిటీ వెళ్ళండి,
దుస్థితిని చెప్పే టీచింగ్ స్టాఫ్ లేదు, వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ లేవు, ఒక సబ్జెక్టు లేదు, ఏ విధానాల మీద కూడా టీఆర్ఎస్ నరసింహారావు మాట్లాడినప్పుడు నేను ఒక విషయం చెప్పినా, ప్రతిపక్షాలకు కూడా అడిగే అర్హత లేదనే విషయం మీద మేము అగనిస్తాం మేము మాట్లాడటానికి. ఎందుకంటే ఈవెన్ తెలుగుదేశ ప్రభుత్వం లోపల వాళ్ళు చేయాల్సిన పని లోపల కాంగ్రెస్ పార్టీ లోపల కూడా ఈ రంగ రాద్ధాంతాలు చేయలే. ఏది ఎన్టీఆర్ గార్డెన్ తీసి అదే కడతామని డైవర్షన్ చేయడము, ఇటు సెక్రటరేట్ బిల్డింగ్ తీసి డైవర్షన్, ఐదేళ్ల కాలం ఇటువంటి ఇష్యూస్ మీదనే గడిపారు. ఇప్పుడు ముఖ్యమంత్రి డైవర్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కనీసం ఏ అంశం ఎజెండాగా ఎత్తుకోవాలో, వర్షాలు పడి ప్రాజెక్టులన్నీ నిండి చెరువులన్నీ నిండితే ఇప్పుడు రైతు సమస్యలు అంటారు ఏంటని చెప్పి మిమ్మల్ని ఆయన ఉద్యోగం చేశారు. మీరు విన్నారా విషయం సార్? నేనంటే ఈడు మన తెలంగాణ ప్రాంతంలో అతివృష్టి అనావృష్టి ఉంటది, ఒకటేసారి ఎప్పుడు ఉండవు. ఇలా ఫ్లడ్స్ వచ్చినాయి మేము చెప్తున్నాం, ఈరోజు ఫ్లడ్స్ వచ్చి రోడ్లన్నీ కొట్టుకపోయినా అద్వాన దుస్థితిలో ఉన్నదని చెప్తున్నాం, నీళ్లు రాలేదని చెప్తున్నాం. వచ్చినప్పుడు వీళ్ళు పండుగ చేసుకున్నారా, ప్రజలను హింసించినా? అది పాయింట్. ప్రజల కష్ట కష్టాల్లో ఉండి అన్నం తినడానికి డెంగ్యూ వ్యాధులు వస్తారు, పిల్లలంతా బాధ ఉంటే బిల్డింగులు కూడా కొట్టుడు, వాళ్ళ నుంచి సమాజాలు వండుకున్నారండి. ఈరోజు జిల్లాలలో ఎక్కడన్నావో ఏ ఫ్లడ్ దిగిన, కరీంనగర్లో కాకతీయ కెనాల్ దిగిపోయింది, దాని మీద ఏమి చర్య తీసుకున్నారు? కొన్ని దగ్గర వడగల్ల వాళ్ళ పడితే ఏంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు వీరు వచ్చి బంగారు తెలంగాణ వస్తే ఏం ఫైదా? ఏదో చేస్తామంటారు, ఏదో చేస్తా అంటారు. ఎక్కడ కూడా చేసిన దాఖలాలు ఈరోజు వాళ్ళ సౌలభ్యం కోసం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా నియంత పాలన జరుగుతుంది? ఈరోజు ప్రజల దగ్గరికి గ్రామ సర్పంచ్కు పవర్ ఉంటుందా, ఎంపీటీసీ పవర్ ఉంటుందా, జెడ్పీటీసీ పవర్ ఉంటుంది? ఎవరికి ఉండదు, ఒక్కరికే పవర్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకే పవర్ ఉంటుంది. ఇది మాత్రమే వాస్తవం. ఒకసారి ఒక పార్టీ విమర్శించే ముందు తన ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఈ సోనియా గాంధీ ఎవరండి? రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ అంతా ఎవరు పవర్ ఉంది? మీకుంద పవర్ ఏం చేస్తుంది? కాలు పట్టుకున్న పరిస్థితి మీది, సోనియా గాంధీ ముఖాలు పట్టుకు మొత్తం పౌరం దర్శనం దొరికిన పరిస్థితి మీరు ఊకే ఒక మీది మీది రాజకీయ కుటుంబ పాలన లేకుంటే ఇంకో నానాలే. మీరు అందరు ఏ పార్టీ చూసినా కూడా రాజకీయ కుటుంబ పాలన కొంత నడుస్తుంది. దాంట్లో మీరు విమర్శింది, మీరు చేసిన సబ్జెక్ట్ ఏంది, మీరు చేస్తుంది విషయం విమర్శింది. చెప్రాసిని కూడా పంపిస్తే చెప్రాసితోనూ కూడా పంపిస్తే సంతకం అవుతుందని చెప్తున్నారు. మీకు ఆ సోయి లేదు ఆ రోజు? చెప్రాసి ఎందుకు పంపించలేదు? 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం మీరే ఉండరు అధికారంలో, మహారాష్ట్రలో మీరే ఉండరు అధికారంలో, ఆంధ్రప్రదేశ్ లో మీరే ఉండరు అధికారంలో. ఆ రోజు సోయి ఎక్కడ లేదా? తెలంగాణ మన తెలంగాణ ఏ పర్మిషన్ ఇచ్చిన బొంద పర్మిషన్? పనికిరాని పర్మిషన్? 10,000 కోట్ల రూపాయలు ఖర్చు వచ్చి ప్రాణాంత సేవలకు 10,000 కోట్ల రూపాయలు కాగితాలకు పరిమితమైంది. ఒక్క సంఘం ఈ రోజు సోయి గురించి చెప్తుంది, ఈ రోజు ఒక చెప్రాసి ఆ రోజు ఎందుకు రాలేదు? తెలంగాణ ఆలోచన ఆ రోజు లేదా? ఈ రోజు మేము తెస్తే సార్ మేము మంచి చేసాం చెడు చేసినాం ఎంతో కొంత మేలు జరుగుతుంది ప్రజలు నమ్ముతారు, అందరూ రాజకీయ నమ్ముతారు. మీకు ఆ సోయి లేదు, మీరు చేయలేని కనుక మీరు చేయలేని పని మా ప్రభుత్వం మా గవర్నమెంట్ మీ కళ్ళమంట రాజకీయ తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనం లేదు. మీకు అసలు పట్టణ చెప్తారు అవినీతి చెప్పండి, అదే వాళ్ళు చేయలేని పని మీరు చేయలేంది, మీరు చేయగలిగింది ఏమిటి? 142 మీటర్లు తీసుకొచ్చినాం, ఆ మాత్రం సోయి కూడా మీకు లేదు. మేము ఎంత కొంత చేస్తాం బెటర్ తెలంగాణకి, ఎంత కొంత 100,000 ఎకరాలు కాకపోయినా మేము ఎంత కొంత మేలు చేసి దాని వల్ల జరుగుతుంది కదా, మొత్తం అన్యాయం జరుగుతుంది. మహారాష్ట్రల ప్రభుత్వం అధికారులు మీరు కన్విన్స్ చేయలేకపోయారు, మీకు ఆ సత్తా లేదు, మీకు ఆ ప్రజల సోయి లేదు, తెలంగాణ సోయి లేదు, తెలంగాణ పట్టించుకున్న మీకు లేం లేదు, పదవులు తప్ప మీకు మీకు ఏం లేదు. మీరు అసలు మీ పార్టీ పుట్టుకుని ముఖ్యమంత్రి గారు కేవలం ఒకే ఒక స్టేట్మెంట్ తో ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేయాలనుకుంటున్నారా? వాళ్ళకి అంటే ప్రశ్నించే తత్వం, ప్రశ్నించే హక్కు తీసేయాలనుకుంటున్నారా? ఇప్పుడు స్టేట్మెంట్ తోని కాదు, వాస్తవం మాట్లాడితే అట్లాగే ఉంటది. ఎందుకంటే వారు పరిపాలించరు, వారు పరిపాలించినప్పుడు చేయలేని పరిస్థితులన్నీ మా ప్రభుత్వం చేస్తున్నప్పుడు మేము మాట్లాడే హక్కు లేదు కాబట్టి వాస్తవాలకు మాట్లాడుతూ చెప్తుంది తప్ప ప్రతిపక్షం నిర్వహించడానికి లేని లేదు. ప్రతిపక్షం ఎందుకంటే వరదల వల్ల నష్టం వచ్చిందని, వరదల వల్ల నష్టం వచ్చిందని, అంతకుముందు కరువు వల్ల నష్టం వచ్చిందని మీ మంత్రులు మీ అధికారులు కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి గారు మరి ఏమీ లేదు, అసలు ఏ ఎజెండా తీసుకోవాలో తెలియదు, మీకు సమస్యలు ఎక్కడ ఉన్నాయో ఎంతవరకు సమంజసం?
ఇప్పుడు నిజంగా 2 సంవత్సరాలు కరువు కాటకాలతోంది. ఇక్కడ తెలంగాణ నిజంగా పంట నష్టం జరిగింది. అది మాట వాస్తవం కేంద్ర ప్రభుత్వానికి కొంత నివేదికలు జరిగింది, కాదు కొంత రిలీజ్ చేయడం జరిగింది. అధికారులకు ఈ రోజు మిషన్ మా చెప్పే వాడి పరిస్థితి సందర్భాన్ని బట్టి చేస్తాడు. ఈ రోజు తెలంగాణలో మొత్తం వర్షాలు బాగా పడినాయి. దానివల్ల ఇప్పుడు మిషన్ కాకతీయ వల్ల కొన్ని చెరువులు కొంచెం నిండిపోయినాయి. దాని ముందు చెరువులు కుంటలు అన్ని కూడా నిండి కలకల్లా ఆడిపోతుంది. తెలంగాణ సస్యంలో అయితే ఇప్పటి నుంచి మంచి 2-3 సంవత్సరాలకు పంటలు పండే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి. అర్థం ఏంటంటే మొత్తం రైతులందరూ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాదు కదా, ఇవాళ వర్షాలు పడగానే హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు వర్షం పడితే రేపు జరగబోయేదానికి సంతోషం ఉంటారని చెప్పి అర్థం ఆడ మీరు దాన్ని పెడతాం తెచ్చుకోవడానికి రేపు నుంచి జరగబోయే వర్షాలు పంటలు మంచి పండుతాయి. అవినీతి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. అవినీతి కేరాఫ్ అడ్రస్ ఎవరు అంటే కాంగ్రెస్ గత 60 సంవత్సరాలు 43 సంవత్సరాలు చెప్తా మీరు అదే ఎక్కువ నీతి అవినీతి గురించి రాజకీయ పార్టీలు మాట్లాడకపోవడం మేలు. ఆ పని చేయలేకపోతే కనీసం తక్కువ మాట్లాడడం బెటర్. ఏ రాజకీయ పార్టీ ఒకరి గురించి నేను మాట్లాడలేను రా, ఒక అనుభవంతో చెప్తున్నాను ఇది. కాబట్టి ఎవడన్నా ఒక మంచి చేద్దాం అంటే అన్ని పిచ్చోడి కింద జమగట్టడమే తప్ప దాంట్లో నీతి అవినీతి గురించి ఎక్కువ ఏ పార్టీ ఎక్కువ తక్కువ మాట్లాడడానికి ఇక్కడ లేదు. ఒకటి. రెండవది, సోదరుడు అంత గట్టిగా ఈయన వీరేమో చెప్పరాసిన పంపితే వచ్చారు, వారేమో మీరు ఎందుకు పంపలేకపోతున్నారండి. తమాషా ఏమంటే ఆ రోజు మా సుట్టమ్మక్కలు లేడు గవర్నర్గా, అరే మా ఆవిడ అక్కడ లేడే రాగను మొత్తం చెప్పేదాకా ఆగుతావా, గవర్నర్ గారు అక్కడ లేకుండా ఆయన మా చుట్టం కాకుండా చేసుకురాగలిగింటే బాగానే ఉండేది. దానికి కారణాలు అందరికి తెలుసు, అంతర్గత కారణాలు తెలుసు. అక్కడ జరిగిందల్లా కూడా ఫడ్నవీస్ ఫ్యామిలీస్కి లాభం చేశారు. వీరు 3000 హెక్టార్లకు గాను 1700 హెక్టార్లకు కుదించేటువంటి ప్రయత్నంలో ఫడ్నవీస్ ఫ్యామిలీ లాభం పొందినాయి. ఇవాళ మీరు అక్కడ చేసినటువంటి 148 వల్ల ఇవాళ ఆ రోజు వాళ్ళు చేయలేదు కాబట్టి అంటే ఆ రోజు 148కి ఎప్పుడో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇలా కొత్త గొప్పలేదు ఉంటువనే కదా, అంటే చెప్పేది వింటే అర్థమైంది. అడ్డగోగా మాట్లాడేది పార్టీలో మీ పార్టీ మా పార్టీలో నేర్పించేది చెప్పేదాన్ని వినకపోతే కష్టం. అదే మాట్లాడమంటే చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాత్కాలిక సచివాలయంలో తన క్యాబిన్ లోకి ఇవాళ గృహ ప్రవేశం చేశారు. చిన్న బ్రేక్ తర్వాత చర్చ